2017 వైసీపీ చేపట్టిన ప్రతి పని విజయవంతమైందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా. వైసీపీ చేపట్టిన ప్రతి పనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ పాదయాత్రల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న రోజాతో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు 2017లో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఏ మేరకు సక్సెస్ అయింది, వైసీపీ సాధించిన విజయాలు ఏంటి, మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, వైసీపీ 2017లో ఏమాత్రం సక్సెస్ అయిందంటారు ప్రధాన ప్రతిపక్షంగా? 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే రైతుల విషయంలో మీరు చూస్తే రైతు రుణమాఫీ చేయకుండా వాళ్ళు అడ్డదిడ్డంగా వెళ్తుంటే జగన్ గారు ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత డబ్బు ముట్ట చెబుతున్నారని భయపడి అంటే అది జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం వల్లే. అండ్ మీరు చూస్తే దీనికి ఎగ్జాంపుల్ అనంతపురంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలు అయ్యి అని చెప్తే అసలు ఎవరూ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అనంతపూర్లో రైతు భరోసా యాత్ర జగన్ గారు చేసిన తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రైతులకి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది అంటే ఆ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే డ్వాక్రా మహిళలకి డబ్బు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. సో ఈరోజు ఆయన ఒత్తిడి మేరకు క్యాపిటల్ ఫండ్ రూపంలో ఇస్తున్నారు, అది కూడా మాకేదో అసలు వడ్డీకో ఇచ్చారని మహిళలు అమాయకంగా నమ్ముతున్నారు. అది కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. సో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు కట్టేసినా కూడా అది వెనక్కి తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీరు చూస్తే మహిళల మీద అట్రాసిటీ దీంట్లో చాలా విషయాల్లో మనం సపోర్ట్ చేసిన తర్వాతే చాలామందికి న్యాయం జరిగింది. సో 100% న్యాయం అంటే ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి రాదు, పోయిన పరువు రాదు, కానీ ఒక కేసు పరంగా కానీ లేదా ఆర్థికంగా కుటుంబానికి మాత్రం ఒక సపోర్ట్ ప్రభుత్వం నుంచి తెచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే నిరుద్యోగుల విషయంలో ఈ ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. ఈయన ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా నినాదాన్ని గాలికి వదిలేస్తే అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, అది వస్తే లాభం ఏంటి అని ప్రతి జిల్లాలో ప్రతి యూనివర్సిటీలో మొత్తం యూత్ని అందరినీ కూడా ఈరోజు చైతన్యపరచడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రం విడిపోతే నష్టం వస్తుందని జగన్ గారు చెప్పినా కూడా ఈయన విడిపోతే అభివృద్ధి చెందొచ్చు, ఇన్ని లక్షల కోట్లు ఇస్తే నేను ఇది చేసేస్తాను అది చేస్తానంటే నిజమేనేమో అనుభవం ఉంది కదా అనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలకి క్లియర్ కట్గా అతని అబద్ధాలు అతని అధికారంలో రావడానికి చేసే ప్రక్రియలన్నీ అర్థమైనాయి. సో జగన్ గారితో ఈరోజు ప్రత్యేక హోదాను సాధించడం కోసం రాష్ట్రం అంతా కూడా ప్రత్యేక హోదా సంతక సేకరణ కూడా చేస్తూ కేంద్రానికి పంపించబోతున్నాం. అంటే ప్రజల్లోకి జగన్ గారి పాదయాత్ర ప్రస్థానం అనేది ఓన్లీ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కాదు, ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటే విమర్శిస్తున్నాయి, దీని మీద ఏమంటారు మీరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి తిరుగుతున్నారు. మరి నంద్యాల ఎన్నికల్లో ఎందుకు క్యాబినెట్ని అంతా తీసుకుపోయి నంద్యాలలో కూర్చోబెట్టుకొని రోడ్లన్నీ లోడేసి రోడ్ వైడనింగ్ అని బిల్డింగ్లు గుద్దేసి మాకు ఓటేస్తేనే ఇవి కన్స్ట్రక్ట్ చేస్తాం, మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు కట్టిస్తాం, మాకు ఓటేస్తేనే పెన్షన్లు ఇస్తాం, లేకపోతే పీకేస్తామని బీటెక్ స్టూడెంట్స్తో ఏ విధంగా సర్వే చేస్తారో మీకు వీడియోస్ ద్వారా బయటకు వచ్చాయి కదా. సో వాళ్ళు అధికారం కోసం కానీ ఓట్ల కోసం కానీ రాజకీయాలు చేసేది గతంలో కానీ ఇప్పుడు కానీ. జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఉంది, దాన్ని కొల్లగొట్టడానికి మీరు మోడీ కార్డులో పవన్ కళ్యాణ్ కార్డులో లేదా డబ్బుల మందో మీరు ఆశ్రయిస్తున్నారు. కానీ జగన్ గారు ఎక్కడా కూడా తప్పుడు మార్గాలు ఇది ఆలోచనే లేదు. ఆయన నేరుగా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలనుకున్నాడే తప్ప నిజంగా ఓట్ బ్యాంక్ కావాలి లేదా ఎట్లా ఒకట్ల ప్రజల్ని మోసం చేయాలంటే మన 2014లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఓటు కోసమని అంత కష్టపడి అంత ఎండల్లో బొబ్బలు కాళ్ళకి ఇచ్చుకొని పోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు లాగా సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలు అట్లా సరదాగా రోడ్డు మీద నీళ్లు వాటర్ ట్యాంక్తో జల్లేసి తిరిగేసి ఉండొచ్చు. అటు కాకుండా సిన్సియర్గా రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం మొత్తం తిరిగాడు కాబట్టి ప్రతి మనిషి కష్టాన్ని దగ్గరగా చూశాడు కాబట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి కొత్త సంక్షేమ పథకాలు తేగలిగాడు, ఎవరికి రాని ఆలోచనలు. సో ఎప్పుడూ కూడా ప్రజల్లో మమేకమై ప్రజలకి దగ్గరగా మనం అన్ని కూడా తెలుసుకుంటే కొత్త కొత్త సంక్షేమ పథకాలను తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి మనసుతో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాడు. అంటే 2019 ఎలక్షన్స్కి 2017 మీరు పోరాడిన పోరాటాలు కానీ ఇవన్నీ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయంటారు? 100% అని ఈరోజు పోరాటాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మీద ఎలా నిలబడతాడు, ఈరోజు ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఈరోజు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఆయన ప్రజలు అమాయకులు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా
కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు, వీళ్ళ నుంచి ఆ ప్రజల్ని కాపాడాలి, తన తండ్రి ఆశయాన్ని సాధించాలని ఆయన ముందుకు అడుగు వేస్తున్న విధానం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటారు ప్రజలు. తండ్రి ఆశయాలతో కూడిన విలువలతో జగన్